ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. చాలా మంది అండి జీవితంలో ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు లేదా కెరీర్లో ఏదైనా అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు సగం దూరం వచ్చేసి ఉంటారు. అర్ధాంతరంగా అక్కడితో ఆఫీస్ వేరే వర్క్ మీద షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. పోనీ అది ఆరంభ శూరత్వం అంటే అదే కాదు. ఎందుకు అని అంటే సగానికి సగం ఆల్మోస్ట్ ఒక 50-60% వచ్చేసి ఉంటారు ఒక పనిలో. అక్కడి నుంచి వదిలేసి వేరే వాటి మీదకి బ్రెయిన్ ఎందుకు షిఫ్ట్ అవుతుంది ఆ విధంగా? లేదు, మనల్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఉంచుకొని అసలు మనం ఎక్కడ దాకా వచ్చాము అనేటువంటి విషయాన్ని త్రూ విజువలైజేషన్ మనం ఎలా తెలుసుకొని దాని నుంచి బయటపడవచ్చు అంటారు. నాగరాజు, అది విజువలైజేషన్ కానీ అద్భుతంగా చేసే ఒక సక్సెస్ కోసం, ఒక బిజినెస్ సక్సెస్ కోసం చేసే ప్రయత్నం కానీ, ఆడవాళ్ళు ఇంట్లో చేసే వంట కానీ, ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న స్టూడెంట్స్ కానీ, ఎవరైనా సరే మధ్యలో వదిలేయడం అనేది మనం చాలాసార్లు వింటుంటాం. మధ్యలో ఏదైనా సరే పని చేస్తూ వదిలేస్తుంటారు. కానీ ఎందుకు వదిలేస్తున్నారో మీకు తెలియకపోతే ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే ఫలితాలే వస్తాయి. మీరు వంట చేస్తుంటే అనుకున్నట్లు రాకపోతే, అంటే ఇలా రావాలి అని అనుకుని ప్రయత్నం చేస్తారు, రాలేదు వదిలేస్తారు, మళ్ళీ ప్రయత్నం చేస్తారు, ఇక మళ్ళీ రాలేదని అనిపిస్తుంది, చివరికి ఇంకెప్పుడు ట్రై చేయరు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు అనే విషయం తెలుసుకోకపోతే మీరు ఇంకెప్పుడు ప్రయత్నించరు. ఒక స్టూడెంట్కు మార్కులు తక్కువ రావడానికి కారణం ఏంటి అన్న ఫీడ్బ్యాక్ లేకపోతే చదవడం మానేస్తాడు. ఒకవేళ మళ్ళీ చదివినా సేమ్ రిజల్ట్సే వస్తాయి. విజువలైజేషనే కాదు, ఎన్ని రకాలైన మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ అయినా మీరు చేస్తూ మధ్యలో వదిలేశారు, ఏ ఫలితాలు రావట్లేదంటే అందులో కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఈ స్టేజెస్లో మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటే దీన్ని మళ్ళీ మనం ఎలా కొనసాగించాలో తెలుస్తుంది. ఎగ్జాంపుల్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వై పీపుల్ క్విట్ దేర్ ప్రాక్టీసెస్. చాలామంది మధ్యలో వదిలేసిపోతారు. అది సేల్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. సార్, ఎన్నో బిజినెస్లు నేను ట్రై చేశాను, మధ్యలో వదిలేశాను. ఏంటంటే వీళ్ళకు కొన్ని రిపీటెడ్గా అలవాట్లు కంటిన్యూ చేస్తూ ఉండి ఉంటారు. ఈ అలవాట్లు కంటిన్యూ చేయటం వల్ల, కారణం తెలియకపోవడం వల్ల, అవే ఫలితాలు రావటం వల్ల వదిలేస్తారు. సో మరి ఎక్కడున్నామో మనం తెలిస్తే, జీపీఎస్ ఎందుకంటే నారాజు, మన దగ్గర మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలి అని మ్యాప్ సెట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఎంత దూరం పడుతుందో చూస్తాం, ఎంత టైం పడుతుందో చూస్తాం. చూసిన తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేస్తే ఎక్కడున్నాం, మొబైల్ ఫోన్ చెప్తుంది. ఇంత దూరంలో ఉన్నామంటే ఇంకా దగ్గరికి వెళ్తున్నావా లేకపోతే రాంగ్ డైరెక్షన్లో లేవా తెలుస్తుంది. అట్లాంటి జీపీఎస్ ఇది. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ జీపీఎస్ అనాలి. మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు అద్భుతమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఈ క్లాస్ అటెండ్ అయ్యాను, ఈ కోర్సు పూర్తి చేశాను, ఈ సర్టిఫికేట్ నాకు వచ్చింది, ఇదంతా తెలుసుకున్నాను, ఈ వంట ఎట్లా చేయాలో నేను చూశాను, అయితే వచ్చినట్టే అని ఎక్సైట్ అవుతాను. ఇది ఎక్సైట్మెంట్, ఎమోషనల్గా ఎక్సైట్ అవుతాను. చాలామంది ఇంకా నేను సాధించినట్లే అని ఎక్సైట్ అవుతారు. అందులో తప్పేం లేదు. ఆ ఎక్సైట్మెంట్ ఎమోషనల్. ఎమోషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, బట్ యు నీడ్ టు అప్లై యువర్ బ్రెయిన్ ఆల్సో. ఈ ఎక్సైట్మెంట్ స్టేజ్ నుంచి మనం ఇంకా ముందుకు కొనసాగించి అనుకున్నది సాధించాలని అంటే, సాధించలేకపోయినప్పుడు చివరికి ఎప్పుడు ఎక్సైట్మెంట్ స్టార్ట్ చేసామో తెలియదు కానీ ఎండింగ్ మాత్రం ఐ క్విట్, వదిలేస్తున్నాను. ఏమండి ఏమైందండి అంటే మానేశానండి, ఏం కాలేదండి, నా వల్ల ఎంత ట్రై చేసినా కుదరలేదు, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే నష్టాలే వస్తున్నాయి, ఏ ప్రయత్నాలు చేసినా సరే నేను అనుకున్న ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించలేకపోతున్నాను, ఏదైనా సరే మనిషి క్విట్ అంటాడు. సో ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయినది ఎందుకు క్విట్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు నేను క్విట్ చేయాలి అని చూస్తే, వీ నీడ్ టు అండర్స్టాండ్ వై వీ క్విట్. అసలు ప్రతి ఒక్కరూ మధ్యలో వదిలేసినవి, అది జిమ్ కావచ్చు, చాలాసార్లు లావు తగ్గడం కావచ్చు, స్వీట్స్ మానేయడం కావచ్చు, వెజిటేరియన్ అలవాటు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ మధ్యలో మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తుంటారు. ఎందుకు వదిలేస్తారు, అసలు ఏ ఏ స్టేజ్లు మనం అండర్గోవాల్సి వస్తుంది? మేజర్గా 3 స్టేజెస్ ఉన్నాయి. ఈ 3 స్టేజెస్లో నేను ఏ స్టేజ్లో ఉన్నాను అని చూసిన వాళ్ళు తెలిస్తే అప్పుడు మనం నిజంగా సక్సెస్ వైపు అడుగులు పెడుతున్నామా లేదా తెలుస్తుంది. లెట్ అస్ సీ దీస్. దీస్ ఆర్ ఆల్ ద 5 స్టేజెస్. కానీ మేజర్లీ 3 టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. నెంబర్ 1, ఫేజ్ 1, ఇనీషియల్ ఎక్సైట్మెంట్. ఇందాక మనం చూసాం అద్భుతమైన ఎక్సైట్మెంట్. స్టార్ట్ చేస్తున్నామంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదువుతున్నా సరే ఎక్సైట్మెంట్ దట్ ఐఎమ్ అచీవింగ్ ఇట్, ఇది నేను పొందానన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈ ఎక్సైట్మెంట్లో మనిషి ఏం చేస్తాడంటే ఎమోషన్స్ డామినేట్ చేస్తాయి.
ఈ ఎమోషన్స్ అనేది ఒక ట్రాప్ కూడా. ఒక్కొక్కసారి ఈ ఎమోషన్స్లో ఇంకా మనకు తిరుగులేదు, మనం ఇదే ఎక్సైట్మెంట్ కంటిన్యూ చేస్తాం, ఇదే ఎమోషన్ కంటిన్యూ అవుతుంది అని అనుకుంటారు. అది ఫేజ్ వన్లో ఉంటాను. ఫేజ్లో వన్లో ఉండి ఆ ఎక్సైట్మెంట్తో ఇప్పుడు ఏం చేయాలి, మీరు పని చేయాలిగా, ప్రాక్టీస్ చేయాలిగా, నమ్మింది చేయాలిగా, ఏది నమ్మామో అది చేయాలిగా. చేస్తూ ఉండగా ఫేజ్ టూ డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది. ఎందుకంటున్నా అంటే, ఎందుకు డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుంది అంటే, మీరు దిగిందే రంగంలోకి కొత్తగా, ఇంకా పూర్తిగా అవగాహన చేసుకోలేదు, ఇంతవరకు థియరీగా తెలుసు, ప్రాక్టికల్గా సిచ్యువేషన్ను ఫేస్ చేయడం మొదలుపెట్టారు. దాన్ని రియాలిటీ హిట్స్ అంటాం. వాస్తవ పరిస్థితులు మిమ్మల్ని మెల్లిగా టచ్ చేయడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే వాస్తవ పరిస్థితులు మీరు ఎక్స్పోజ్ అవ్వడం మొదలుపెట్టారో, డిసప్పాయింట్మెంట్ ఎందుకు అవుతుందంటే, అనుకున్న రిజల్ట్స్, మీ ఎక్సైట్మెంట్కు తగినంత రిజల్ట్స్ రావు, డౌన్ అవుతుంది, ఛాలెంజెస్ ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. అనుకోని, అరే వీటి గురించి చెప్పలేదే ప్రోగ్రాంలో, ఇట్లాంటి ఇబ్బందుల గురించి నాకు ఎప్పుడు తెలియదే అని అనుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఎదురైనప్పుడు అక్కడే క్రిటికల్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే డౌన్ ఉంటుంది, నేను అనుకున్న ఎక్సైట్మెంట్ ప్రాక్టీస్ చేసింది ఇక్కడైతే, నా ఛాలెంజెస్ డిఫికల్టీస్ అన్నీ తెలిసి ఒక క్రిటికల్ పాయింట్ దగ్గరికి వస్తాయి. ఈ క్రిటికల్ పాయింట్ ఏంటంటే, నీ ఎక్సైట్మెంట్కి క్రిటికల్ పాయింట్కి డౌన్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఎప్పుడైతే చూస్తూనే ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ డెసిషన్లో ఇక్కడ చూడండి, క్రిటికల్ పాయింట్లో రెండు దారులు కనిపించాయి. ఏ దారి వెతుక్కుంటాం, ఎప్పుడైతే క్రిటికల్ పాయింట్ను ఫేస్ చేస్తూనే డిసప్పాయింట్ అయ్యావో, ఎక్కడైతే క్రిటికల్ పాయింట్ ఎదురవుతూనే నీ మీద నువ్వు ఆశలు కోల్పోయావో, నీ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్ డామినేట్ చేయడం మొదలుపెట్టాయో, మెల్లిగా యు క్విట్. ఎందుకంటే ఇది వర్కౌట్ లేదండి, నేను ముందు అనుకున్నాను కానీ చాలా ఎలా సాధిస్తాను, అలా చూడగలుగుతాను, ఇలా చేస్తాను అని అనుకున్నాను కానీ, ఎందుకు ఎంత ప్రయత్నం చేసినా చాలా కష్టపడ్డాను అని అప్పటి నుంచి నీకు ఏం రీజన్స్ కనిపిస్తాయంటే, ఇది వదిలేయటానికి కావాల్సిన రీజన్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ దెన్ ఫేజ్ త్రీ ఈజ్ దాట్ ఫెయిల్యూ జంప్ ఇన్ టు అనదర్ కంపెనీ, అనదర్ ప్రాక్టీస్, అనదర్ ప్రోగ్రామ్, అనదర్ బిజినెస్, అనదర్ బిలీఫ్ సిస్టమ్. ఇట్లాంటివి మీరు చాలామంది చూడండి, ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఇంకొకరి ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక సిస్టమ్ తర్వాత ఇంకో సిస్టమ్, ఇంకొకరు నేర్చుకున్న తర్వాత ఇంకో గురువు, ఇలా రకరకాలుగా ఎందుకు పోతుంటారంటే, అసలు ప్రిన్సిపుల్స్ అన్నీ ఒకటే ఉంటాయి, ఒకటే ప్రిన్సిపుల్సే ఉంటాయి. మీకు ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ గురైందో అక్కడ వదిలేస్తారు, అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ వదిలేరు. ఈ క్రిటికల్ పాయింట్ ఇదే అని తెలిసినప్పుడు వాట్ యు డూ ఇస్ దట్ యువర్ ఫైట్ ఫర్ సక్సెస్. నేను ఎలాగైనా సరే దీన్ని, ఎందుకంటే నేను ఏ థీరీ నమ్మానో ఆ థీరీని నేను కంటిన్యూ చేస్తాను. యూనివర్స్ ఆల్సో విల్ టెస్ట్ యూ, నీకు అర్హత ఉందా ఫలితాలకి, నీకు నిజంగా ఇవ్వచ్చా, నీ బాడీ మైండ్, నీ ఎన్వైరన్మెంట్ మారిందా, నీ అలవాట్లు మారాయా, నీ బిలీఫ్ సిస్టమ్స్ మారాయా, ఇప్పుడు నువ్వు మారిన మార్పుకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వచ్చా లేదా అని టెస్ట్ చేసేది క్రిటికల్ పాయింట్. ఆ క్రిటికల్ పాయింట్ దగ్గర నువ్వు టెస్ట్ ఫెయిల్ అయితే, లేదబ్బా నేను మారలేదు వదిలేస్తున్నా మళ్ళీ మొదటిగా వస్తున్నా అని కిందికి వచ్చేస్తా, అప్పుడు యూనివర్స్ డిసైడ్ అది కరెక్ట్, నువ్వు మారలేదు, నేను అనుకున్నట్టే నువ్వు క్విట్ చేసావు, నీకేం రావు, కాదు నేను మారాను, నా బిలీఫ్ సిస్టమ్స్ మార్చుకుంటాను, నా ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తాను, ఫలితాలు రాకపోయినా నేను సిస్టమ్ని నమ్ముతాను, ప్రాసెస్ని నమ్ముతాను అని అనుకున్నప్పుడు యువర్ ఫైట్ ఫర్ సక్సెస్. అగైన్ ఫేజ్ త్రీ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. లెట్ అస్ సీ వాట్ ఈస్ దట్ ఫేజ్ త్రీ. ఇట్స్ అ ఫినాన్షియల్ ఫ్రీడమ్, దట్ కెన్ బి సక్సెస్, దట్ కెన్ బి అచీవ్మెంట్. అది ఏదైనా కానీ ఫేజ్ త్రీ, ఈ వీళ్ళకు ఫేజ్ త్రీనే, వాళ్లకు ఫేజ్ త్రీనే. వదిలేసిన వాళ్ళ ఫేజ్ త్రీ ఫెయిల్యూర్ అయితే, పట్టుకొని ఖచ్చితంగా నమ్మి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ ఫేజ్ త్రీ సక్సెస్ అవ్వదు. అట్లాంటి సక్సెస్ మీరు పొందాలంటే క్రిటికల్ పాయింట్ని గుర్తించాలి. క్రిటికల్ పాయింట్ ఏంటి అంటే, మీరు అనుకున్నవి ఏవీ జరగవు, ప్లీజ్ ప్రిపేర్ ఫర్ దట్. మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఫలితాలు రావు, మీరు ఊహించుకున్న ప్రపంచం వెంటనే కనిపించదు. కానీ మీ నేచర్కి, మీ లైఫ్కి మీరు గట్టిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని మీరు ఎప్పుడైతే అన్నారో, అప్పుడు వెంటనే చుట్టూ పరిస్థితులు మారడం మొదలు పెడతాయి. ఎందుకంటే మీరు బిలీఫ్ సిస్టమే కాదు, మీ అలవాట్లను మార్చుకున్నారు, మీ ప్రాక్టీసెస్ని, మీ యాక్షన్స్ని మార్చుకున్నారు. మార్చుకున్న దాన్ని బట్టి మార్చుకున్న ఫలితాలు వస్తాయి, మారిన ఫలితాలు వస్తాయి. ఇఫ్ యు డూ వాట్ యు ఆల్వేస్ డూ, ఇఫ్ యు డూ ఆల్వేస్ వాట్ యు డూ, యూ విల్ గెట్ ఆల్వేస్ వాట్ యు గెట్. నువ్వు ఎప్పుడు ఏదైతే చేస్తూ వచ్చావో, నీకు ఎప్పుడు ఏదైతే రావడం మొదలు పెడితే అదే వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను డిఫరెంట్గా చేస్తున్నానంటే డిఫరెంట్ ఫలితాలు వస్తాయి. టు గెట్ డిఫరెంట్, యు బీ యునిక్ అండ్ ప్రాక్టీస్ డిఫరెంట్లీ అండ్ యుల్ గెట్ డిఫరెంట్ రిజల్ట్స్. దట్ ఈస్, అది ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు,
క్విట్ చేయకుండా ఉన్న వాళ్ళకి అనుకున్నది సాధించడం కావచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే నారాజు, ఎక్కడైతే ఇనీషియల్ ఎక్సైట్మెంట్ ఉందో ఎక్సైట్మెంట్ను దాటి మ్యాప్ పైకి వెళ్ళింది. అంటే నువ్వు ఈ క్రిటికల్ పాయింట్ దగ్గర ఫైట్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు నువ్వు సక్సెస్ని పొందుతావు. లేకపోతే మళ్ళీ ఎక్కడికి వచ్చిందో తెలుసా, ఎక్కడ స్టార్ట్ చేసావో ఫెయిల్యూర్ అక్కడికే వచ్చావు. అప్పుడు ఏం చేస్తారంటే దే సెర్చ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇంకోరు ఎవరైనా ఉన్నారా, ఇంకో ప్రాక్టీస్ ఏదైనా ఉందా, ఈ బిజినెస్ కాకుండా ఏదైనా సక్సెస్ఫుల్ బిజినెస్ ఉందా, ఈ వ్యక్తి రిలేషన్షిప్ కాకుండా ఇంకో రిలేషన్షిప్ ఏమైనా బాగుంటుందా, ఈ జాబ్ వద్దు ఇంకో జాబ్ ట్రై చేయొచ్చా, ఇట్లా బిజినెస్ టు ప్రొఫెషన్, ప్రొఫెషన్ టు బిజినెస్, పీపుల్ టు పీపుల్, రిలేషన్షిప్ చేంజ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎవ్రీథింగ్ పీపుల్ కీప్ సర్చింగ్. దీంతో వాళ్ళ జీవితం కాస్త గడిచిపోతుంది. ఈ స్టేజెస్ వాళ్ళు అర్థం చేసుకొని అక్కడ ఫైట్ ఇస్తే యూ విల్ గెట్ సక్సెస్. దీస్ ఆర్ ద రీజన్స్. నాకు ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు, కోచ్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అలా చెప్పినట్టుంది సార్. నాకు సినిమాలో స్క్రీన్ మీద పెట్టి మరీ చూపిస్తారు చూసారా అలా ఉంది. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయ్యావు అని అంటే ఇనీషియల్ టైంలో నీ ఇనీషియల్ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది, ఫేజ్ టూకి వచ్చేటప్పటికి చిన్నగా డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయితే ఆ డిసప్పాయింట్మెంట్ కాస్త మైండ్ మొత్తం దాని మీదే ఆలోచనలతోటి క్రిటికల్ పాయింట్కి వచ్చేసావు. సో ఎందుకు వచ్చింది, క్విట్ అయిపోదా అని చెప్పి పక్క వచ్చావు. బట్ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అక్కడే ఫైట్ ఫర్ సక్సెస్, అక్కడే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందని చెప్పి నమ్మానంటే నమ్మింది వచ్చేంత వరకు వదిలేదు. అందుకే నేనంట మీరు చెప్పిన స్టేట్మెంట్లోనే వదిలేసే వాళ్ళ దాంట్లోనే స్టేట్మెంట్ నుంచి డోంట్ క్విట్ నుంచి డూ ఇట్ లేక వచ్చేస్తా. ఏ ఫ్యాంటాస్టిక్, యూ డూ ఇట్ యూ విల్ గెట్ ఇట్. సో విజువలైజేషన్ ఏం చెప్తుందంటే ఇట్లాంటి ఫేజెస్ని, కష్టాలని, వచ్చే ఛాలెంజెస్ని ముందే విజువలైజ్ చేస్తా. సో రేపు నేను ఫేస్ చేసినప్పుడు నాకు తెలుసు నన్ను టెస్ట్ చేస్తుందని తెలుసు, ఇది నాకు అనుకున్నది ఇది రాదని తెలుసు, కానీ ఏది రావాలని నేను ట్రై చేస్తున్నానో అది వచ్చేదాకా నేను వదలను అనే వాటిని వాళ్ళు నేను మెంటల్గా ప్రిపేర్ చేసేది విజువలైజేషన్. ఆశలు కల్పించి అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయని చూపించేది కాదు. విజువలైజేషన్ ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ మెథడ్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. విజువలైజేషన్ 2.0 చాలా బలంగా మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. సో మళ్ళీ క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది నారాజు? కొత్త కంటెంట్తో, కొత్త విషయంతో, కొత్త ఎక్సర్సైజ్తో విజువలైజేషన్ 2.0 మళ్ళీ మన అభిమానుల ముందుకు వచ్చింది. ఈ 2.0లో May 25th స్టార్ట్ చేస్తున్నాం. May 25th ఈ 5 రోజుల పాటు ఎంత ఇంటెన్సివ్గా ఉంటుందంటే ఎవరికైతే కోచింగ్ అన్న అనుభవం ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే 1 గంట జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాగలదు, ఎంత అద్భుతంగా, ఎంత డీప్గా మనల్ని టచ్ చేస్తుంది అన్న విషయం కోచింగ్ అన్న అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ కోచింగ్ అనుభవాన్ని తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 May 25th ప్రారంభమయ్యే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన వాళ్ళకి అనుభవపూర్వకంగానే వాళ్ళు అర్థం చేసుకుంటారు వాట్ ఈస్ 2.4. ఫ్యాంటాస్టిక్ సార్, నో డౌట్ మీ జీవితాన్ని మీ చేతుల్లో నుంచే అద్భుతంగా, ఆనందంగా, అది కూడా కమర్షియల్గా మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం May 25th నుంచి విజువలైజేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ రిసిపెంట్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే రామ్ గారిది, కోచింగ్ ఎవరన్నా పర్సనల్గా తీసుకోవాలి అనుకున్నటువంటి వాడు, అంటే లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి కోచింగ్స్, మనం జీవితంలో పరిగెడుతూ ఉంటాము సక్సెస్ కోసమని, చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి బట్ బయట నుంచి అబ్జర్వ్ చేసి చెప్పేటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది అని అంటే మనం తీసుకోలేకపోవచ్చు, కానీ అవే మనకి గొప్ప అవకాశంగా మారే అవకాశాలు ఉంటాయి. సో అలా మీ కెరీర్ని ఒక సరైన గాడిలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఒక మెంటర్, గైడ్, కోచ్ తోటి, లేదు ఇంట్లో ఏదన్నా మానసిక సమస్యలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించి చిన్న చిన్న ఈగోస్ అవి క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ అపాయింట్మెంట్ అయినా సరే అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, లేదా విజువలైజేషన్ క్లాస్ త్రూ అయినా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసిన వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.